ఇన్హలేషన్ ఎక్సెల్ ఇన్హేల్ అంటే లోపలికి గాలి తీసుకోవడం ఎక్సెల్ గాలి బయటికి వదలడం ఈ రెండు సేమ్ రేషియోలో ఉండాలి ఈ భస్త్రిక ప్రాణాయామాలో ఇలా చేతులు ఇలా పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ పైకి ఓపెన్ ఎక్సెల్ ముడుచుకోవాలి ఫింగర్స్ క్లోజ్ చేసుకోవాలి ఇన్హేల్ ఎక్సెల్ इनहेल एक्सेल फोर्सफुली इनहेल एंड एक्सेल सेकंड को एक स्ट्रोक चोपना दी कंटिन्यूगा 20 टाइम्स कंटिन्यूगा चेयाली कल्लू मूसुकोवाली चेसेटप्पुडु इप्पुडु नेनु चूस अंटे मात्लाडुतुन्नानु काबट्टी कल्लू तेर्चुकोनि चेसानु कानी मनं प्राणायाम प्राक्टिस चेसेटप्पुडु ए प्राणायाम प्राक्टिस चेसिना कल्लू मूसुकोनि प्राक्टिस चेयाली इनहेल एक्सेल ఇలా ఈ భస్త్రిక ప్రాణాయామం చేయడం వల్ల మనలో ఎటువంటి అలర్జీస్ ఎటువంటి డిసీజెస్ ఉన్నా కూడా అలర్జీస్ కు బాగా పని చేస్తది బయటికి వెళ్ళిపోతాయి అలర్జీస్ ఏముండవు మన లంగ్స్ లంగ్ కెపాసిటీ పెరుగుతది మన లంగ్స్ కెపాసిటీ పెరగడం వల్ల ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఈ భస్త్రిక ప్రాణాయామాన్ని 20 టైమ్స్ చేసి తర్వాత ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసి పామ్స్ ఓపెన్ చేసి మీ మోకాల మీద పెట్టుకొని రిలాక్స్ గా కళ్ళు మూసుకొని ఒక 2 3 సెకండ్స్ రిలాక్స్ అయ్యి తర్వాత ఒక 20 సెకండ్స్ 20 స్ట్రోక్స్ ఇలా 3 టైమ్స్ చేసుకోవాలి 3 టైమ్స్ చేశాక నెక్స్ట్ ఇంకో ప్రాణాయామం చెప్తాను ఇప్పుడు కపాలభాతి కపాలభాతి అనేది మన స్టమక్ లో ఉన్న ఎక్స్ట్రా టాక్సిన్స్ వేస్ట్ మొత్తం బయటికి పంపించే ఆ దానిగా మనకు పని చేస్తది కపాలభాతి మీకు ఎలా చేయాలంటే ఇప్పుడు నోస్ తో ఇన్హేల్ నోస్ తో ఇందులో ఇన్హలేషన్ ఉండదు ఓన్లీ ఎక్సెల్ మీద కాన్సంట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఎక్సెల్ మీకు అర్థం కాకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇలా కొట్టె మీద మనం చేయి పెట్టుకుంటే హ్యాండ్ ఎక్సెల్ చేసినప్పుడు మన హ్యాండ్ లోపలికి ఎలా ఇంకా మీకు కొందరికి కన్ఫ్యూజన్ ఉంటది అలాంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా చెప్పాలంటే ఇలా మన ముందు నోస్ ముందు ఇలా హ్యాండ్ పెట్టుకుంటే మన హ్యాండ్ మీద ఏమైనా డస్ట్ ఉందనుకోండి అని నోటితో అయితే ఇలా ఊపుతాము ఇలా కాదు నోటితో కాకుండా మౌత్ క్లోజ్ చేసుకొని నోస్ తోటి ఫోర్సబుల్లీ ఎక్సెల్ చేసినప్పుడు ఆ డస్ట్ వెళ్ళిపోతుంది అనే ఒక ఫీలింగ్ తోటి మనము చేయాలి।